నా పేరు నవీన్. నేను డిగ్రీ చదువుతున్నాను. విలేజ్ కందివనం. కందివనంలో నిన్న మద్యం అమ్మొద్దని నిరాహార దీక్ష చేయడం జరిగింది. అందుకని సార్ వాళ్ళు స్పందించి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ దాని తీర్మానం చేసి దాన్ని బంద్ చేయడానికి చేస్తున్నారు. అందుకని ఇక్కడ వచ్చాం. అంటే చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిసలు అయ్యి అదే ఒక పనిగా పెట్టుకొని తాగడం జరుగుతుంది. 24 అవర్స్ అమ్మడం జరుగుతుంది. అందుకని ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. అందుకని నాకు బాధ అనిపించింది. మా విలేజ్ వాళ్ళు చెడిపోతున్నారని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ అన్న గారు మన ప్రభుత్వం వచ్చినాక కూడా బెల్ట్ షాపులు అన్ని వ్యాన్స్ బంద్ చేస్తామని చెప్పారు. అందుకని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చేయాలని కోరుకుంటున్నాం. కందివనం ఫరూక్ నగర్ మండలం కందివనం విలేజ్లో నవీన్ అనే యువకుడు గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మద్యం అమ్ముతున్నారు. మద్యానికి బానిసై చిన్న భిన్నమైత్రాన్ని ఇచ్చిన కాంప్లైంట్ మేరకు మేము నిన్న రాత్రి వెళ్ళి చూసినాము. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు బెల్ట్ షాపులో అమ్ముతుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఇద్దరి మీద కేసు రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా వారిని కూడా వాళ్ళ ఇళ్లలో సోదా చేస్తే వాళ్ళ ఇళ్లలో ఎటువంటి మద్యం లభించలేదు. గ్రామంలో గతంలో ఆమిన వారిని ప్రజెంట్ దొరికిన వారిని అందరినీ విడిపించి గ్రామ సమక్షంలో ఇక నుంచి గ్రామంలో మేము మద్యం ఎటువంటి విక్రయాలు జరపమని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయినా వాళ్ళ మీద ముందు జాగ్రత్త చర్యగా స్థానిక తహసీల్దార్ వద్ద వాళ్ళని బండెవరం చేయడం జరుగుతుంది. అంతే ఇంకా గ్రామంలో ఎవరైనా కానీ బెల్ట్ షాపులు కనుక అమ్మితే ఆ గ్రామంలో నా నెంబర్కు 8712658747కు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అంటే ఇది ఒక్క గ్రామంనే కాదు, తాలూకాలో చాలా గ్రామాలు కూడా అమ్ముతున్నారని ఉంది కదా సార్, దాని మీద వస్తే మాకు కాంప్లైంట్ వస్తే మేము యాక్షన్ తీసుకుంటాం.